గుడ్ న్యూస్ వీళ్ళందరికీ. 563 పోస్టులతో గ్రూప్ 1, మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 305. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులకు భర్తీ చేయడానికి దీంట్లో మల్టీజోన్ 1లో 250, మల్టీజోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిటిడబ్ల్యూఓ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి, అవి కూడా మల్టీజోన్లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇదైతే శుభపరిణామం అనే నేపథ్యం ఉంది. 563 పోస్టులతో గ్రూప్ 1 కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రిలీజ్ చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. కొత్త నోటిఫికేషన్ రిలీజు, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు, వయోపరిమితి 2 ఏళ్ళు పెంపు, యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వర్తింపు, అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115, మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్లో అక్టోబర్లో మెయిన్స్, 1.50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి ఎంపిక చేసే నేపథ్యం. ఎంత అంటే 1.50 ఓపెన్ మెరిట్ ద్వారా కూడా ఎంపిక చేసే నేపథ్యం ఉంది. ఎలాంటి అవకతవకాలకు ఛాన్స్ లేదు. గతంలో ఉన్నటువంటి ఆ గ్రూప్ 1 ఏ విధంగా రద్దు చేసిందో అదే తరహాలో వద్దన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ పోస్టును కూడా రద్దు చేయడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించిన పాత పద్ధతిని కూడా రద్దు చేయడం జరిగింది. కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. కొత్త పద్ధతి వల్ల ఉన్నటువంటి అప్పుడు 503 పోస్టులు ఉండే, ఇప్పుడు 563 పోస్టులు కూడా పెంచిన నేపథ్యం. ఏ పోస్టులకు ఏ విధంగా ఉంది, మల్టీజోన్లో ఉన్నటువంటి మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ఏ విధంగా పోస్టులు ఇచ్చిందో, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఎంపీడీఓ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఏ పోస్టులకు ఏ వేరు అర్హులు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని తీసుకుంటారనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 11,000 పోస్టులతో మెగా డిఎస్పీ కూడా త్వరలో నిర్వహించే పరిస్థితి ఉంది. 2-3 రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కారు, పక్కన పూర్తి చేసిన విద్యాశాఖ,